తల్లిదండ్రులకు అదొక బాధ్యత, పిల్లలని ఎలా వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దాలి, మనం ఇంతవరకు వచ్చాం, మన పిల్లోడి భవిష్యత్తు అయినా బాగుండాలని చెప్పేసి రూపాయి రూపాయి కూడ చేసుకొని చదువుకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుడాలు, అటు పోవడం ఇటు పోవడం అని చెప్పేసి అలా సంతోషానికి ఎక్కువ బాధ్యతలు అవుతున్నారు. కానీ శ్రమ చదువు అనేది లోపమవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి పిల్లల జాతకాల్లో అసలు ఏముంటుందంటారు? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నమస్కారం. తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు తమకన్నా తమ పిల్లలు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని, వాళ్ళు గొప్ప గొప్పగా ఉండాలని, వాళ్ళు ఎలాంటి జీవితం గడిపినా కూడా పిల్లలు మాత్రం అద్భుతంగా ఉండాలని, నానా కష్టాలు పడి వాళ్ళని ఎంతో శ్రమలకి ఓర్చుకొని సహించి ఇబ్బందులు పడి వాళ్ళు చదివిస్తూ ఉంటారు. ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది. అయితే పిల్లలు వాళ్ళు ఏమవుతారు ఏమిటనేది జాతక ప్రకారం ఏమున్నది అనేది చూస్తే తెలుస్తుంది. అయితే పిల్లల్ని సక్రమంగా చదివించేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు కూడా పిల్లలతో పాటు, అంటే వీళ్ళంతా అంతకుముందు కనుక స్టూడెంట్స్ అయి చదువుకున్న వాళ్ళైతే ఎప్పుడు వాళ్ళు బాగా చదువుకున్నారు, ఎప్పుడు చదువుకోలేదు అనే ఐడియా ఉంటుంది. ఆ పరిస్థితులు వీళ్ళకి కలుగు చేయాలి. కలుగు చేస్తే వీడు బాగా చదువుకుంటాడు. పిల్లల్ని చదువుకోండి చదువుకోండి అనే వెంటబడే దానికన్నా వీళ్ళు కూడా ఏదైనా ఉపయోగపడే పుస్తకాలు అవి చదువుతూ ఉన్నప్పుడు ఏమైనా నోట్స్లు రాసుకుంటూ ఉంటే పిల్లలు కూడా మోటివేట్ అయ్యి మా అమ్మ నాన్నలు చదువుతున్నారు అంతేగాని బలాదూరు తిరగటం లేదు, లేకపోతే ఫోన్లో మాట్లాడుకోవటం లేదు, టీవీ చూడటం లేదని అభిప్రాయం కలిగి వాళ్ళు కూడా పుస్తకాలు తీసుకొచ్చి చదువుకుంటారు. చదువుకున్న తర్వాత వాళ్ళు బాగా చదువుకుంటే ఆ ఫస్ట్ 10 ర్యాంక్స్లో కనుక వస్తూ సాధిస్తారు. ఒక్కసారి సాధించిన తర్వాత అలాగో ఒక 2-3 సంవత్సరాలు ఫస్ట్ 5 ర్యాంక్స్లోనో ఫస్ట్ 3 ర్యాంక్స్లోనూ ఉంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అలాగే అచీవ్ చేయాలని వాళ్ళు తపన తాపత్రయం పడతారు, కష్టపడతారు. అందుకోసమే ముందు మనం వాళ్ళని గాడిలో పెట్టేందుకు చూడాలి. ఇది తల్లిదండ్రులకి ఇచ్చే నేను సూచన ఇది. ఆ తర్వాత జ్యోతిష పరంగా వాళ్ళు ఎవరు బాగా చదువుతారు, ఎవరికి తెలివితేటలు బాగా ఉంటాయి అని చూస్తే బుధుడిని చూడాలి. ప్రధానంగా బుధ గ్రహాన్ని చూడాలి. బుధ గ్రహం అతి శుభగ్రహమైనటువంటి గురువుతో ఉండేటట్లయితే వాళ్ళు తెలివిగల వాళ్ళు అవుతారు. ఆ తర్వాత ఆ బుధుడు నీచబడకుండా ఉండేటట్లయితే, ఉచ్చస్థితిలో ఉండేటట్లయితే, అంటే కన్యారాశిలో ఉండేటట్లయితే వాళ్ళు మేధావులు అవుతారు. అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే ఉండి అక్కడే గురువు ఉన్నా, గురువుతోటి కలయిక ఉన్నా, లేకపోతే సింహరాశిలో గురువు ఉన్నా సూర్యుడి స్వస్థానంలో లేదు అని అంటే బుధుడి యొక్క స్వస్థానమైనటువంటి మిథున రాశిలో కానీ కన్యారాశిలో కానీ గురువు ఉండేటట్లయితే వీళ్ళకి బుధాదిత్య యోగం ఉంటుంది. అంటే సూర్యుడు బుధుడు ఒక చోట ఉండి ఈ విధంగా మిథున రాశి కన్యారాశిలో గురువు ఉండడము, సింహరాశిలో సూర్యుడి స్వస్థానమైనటువంటి సింహరాశిలో గురువు ఉన్నా కూడా బుధాదిత్య యోగం ఉండి వాళ్ళు మహామేధావులు అవుతారు. అయితే వీళ్ళకి అలాంటి మేధావులు అయినా కూడా కొంతమంది సక్రమంగా చదవరు. ఎందుకు చదవరు అని అంటే శత్రువులు కనుక ఉండేటట్లయితే వాళ్ళు ఎవరు శత్రువులు, బుధుడిని కానీ బుధుడిని శని దెబ్బతీస్తూ ఉండేటట్లయితే శని వలన బద్ధకం, నిర్లక్ష్యం, ఉదాసీనత అంటే కాంప్లసెన్సీ, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోతుంది అంటే డైవర్షన్స్, ఇలాంటివి బుధుడు కలుగు చేస్తే శని కలుగు చేస్తాడు. కాబట్టి వాళ్ళు మహామేధావులైన వాళ్ళు సరిగ్గా చదవరు, చదవకుండా టైం వేస్ట్ చేస్తారు. అయితే వాళ్ళకి తెలియదు అది, ఆ ప్రలోభాలకు గురవుతున్నప్పుడు లేకపోతే ఆ బద్ధకం నిర్లక్ష్యం ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. నాలాంటి జ్యోతిష పండితుడు జాతకం చూసి చెప్పగలుగుతాడు. తర్వాత రెండో శత్రువు ఎవరంటే రాహు. రాహు గనక ఆ బుధుడిని దెబ్బతీస్తుంటే వాళ్ళకి చదవాలంటే ఏడుపు వస్తూ ఉంటుంది. వాళ్ళకి చదువు పట్ల అయిష్టం ఉంటుంది, అసలు చదవబుద్ధి కాదు ఏడుపు. అదే పిల్లల
కొంతమంది పిల్లలు చదువుకోరా అన్నట్టు ఏడుపు లెక్కించుకుంటాడు, స్కూల్కి వెళ్ళమంటే ఏడుపు లెక్కించుకుంటాడు, కడుపులో నొప్పి ఇంకొకటి ఇంకొకటి అని తలనొప్పి అని చెప్తూ ఉంటారు. అలాగే చదువుకోమన్నప్పుడు కూడా ఆ విధంగా చెప్తుంటారు, ఏదో ఒక వంక పెట్టేసేసి తప్పించుకుంటూ ఉంటారు. అది రాహు చేస్తాడు. రాహు ఇంకొకటి కూడా చేస్తాడు, జీవితంలో ఉపయోగపడని ఉపయోగించుకోలేని చదువు చదివేటట్లుగా చేస్తారు. అంటే వాళ్ళకి చదువుతారు, ఏదో చదువుతారు, కానీ తర్వాత అది వాళ్ళకి జీవితంలో ఉపయోగపడదు. అది అలాంటి చదువు చదువుతారు. ఒక అమ్మాయి తండ్రిని అడిగి యానిమేషన్ కోర్సు చదవాలని అడిగి 2 సంవత్సరాలు చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత నాకు డాడీ నాకు ఇష్టం లేదు అని మళ్ళీ వచ్చి బీకామ్లో చేరింది. సో ఆ అమ్మాయి చదువు వృధా అయింది, టైము శ్రమ ధనము అన్ని వృధా అయింది. సో ఇది రాహు చేస్తాడు. అలాగే పొలిటికల్ సైన్స్ చదువుతారు, పొలిటికల్ సైన్స్ చదివితే లెక్చరర్ పోస్టులు ఎన్ని ఉంటాయి, పాలిటీషియన్స్గా ఎంతమంది ఎడగలుగుతారు, తర్వాత వాళ్ళు వచ్చేసి ఏ క్లరికల్ జాబ్కి వెళ్తారు. అందువలన వాళ్ళు జీవితంలో ఉపయోగపడని ఉపయోగించుకోలేని చదువు చదువుతారు. అలాగే కొంతమంది డాక్టర్ కోర్సు చేస్తారు, ఆ తర్వాత డాక్టర్ జాబ్ చేయరు, వాళ్ళు వ్యాపారం చేస్తారు, ఇంకొక ప్రొఫెషన్లోకి వెళ్తారు. అలాగా రకరకాలుగా ఉంటారు. బీఎస్సీ చదివి బ్యాంకులో ఉద్యోగం చేస్తారు, బీటెక్ చదివి ఇంజనీరింగ్ చదివి బ్యాంకుల్లో. అసలు సంబంధమే లేదు, బ్యాంకులకి బీటెక్కి సంబంధం లేదు. వాళ్ళ జాతకం కనుక పరిశీలించేటట్లయితే ఏమని కనబడుతుందంటే బుధుడితో పాటు రాహు ఉంటాడు. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఎంతమాత్రం సంబంధం లేని చోట జాబ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ కామర్స్ సంబంధించినవి అకౌంటెన్సీ ఎకనామిక్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మూడవ శత్రువు ఎవరంటే కేతు. కేతు అడ్డంకులు విఘ్నాలు ఇబ్బందులు కలుగు చేస్తాడు. కేతు రెడ్యూసర్ కూడా తక్కువ స్థాయిలో ఉండేటట్లుగా చేస్తాడు. అంటే వాళ్ళు బాగా చదువుకోకుండా అపర మేధావులు అయ్యిండు కూడా బాగా చదువుకోకుండా చదువులో ఫెయిల్ అయ్యేటట్లుగానో లేక తక్కువ మార్కులు లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవి ఉండేటట్లుగా కేతు చేస్తాడు. అందుకని ఎవరి జాతకంలో అయితే భగవంతుడు అపారమైన తెలివితేటలు ఇచ్చాడో వాళ్ళకి వాళ్ళ తెలివితేటలను పరిపూర్ణంగా ఉపయోగించుకునేటట్లుగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా శత్రువులు వాళ్ళు సరిగ్గా చదవటం లేదని తల్లిదండ్రులు వర్రి అయ్యి విపరీతంగా కోప్పడడం కన్నా ఈ రకమైన శత్రువులకి తగ్గ పూజ అంటే శనికి శనిదేవుడిని ప్రార్థించాలి, రాహుగ్రహాన్ని ప్రార్థించాలి, కేతుగ్రహాన్ని ప్రార్థించాలి, శివుడిని దుర్గాదేవి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సరస్వతీదేవిని వినాయకుడిని ప్రార్థించాలి. వినాయకుడు ప్రార్థిస్తే మనకు చదువు చక్కగా వస్తుంది. సరస్వతీదేవిని నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండేటట్లయితే వాళ్ళు చక్కగా చదువుకుంటారు. అది అర్థమైంది, అర్థమైంది గురువారు. తర్వాత ఇంకా కొన్ని ఏంటంటే ఎవరు ఏమి చదువుతారు, ఎవరు డాక్టర్లు అవుతారు, ఎవరు ఇంజనీర్లు అవుతారు, ఎవరు సాఫ్ట్వేర్ అవుతారు, ఎవరు కామర్స్ అవుతారు, ఎవరు సిఏ ఐసీడబ్ల్యూ ఇలాంటివి చదువుతారు, ఎవరు ఐఏఎస్లకు వెళ్తారు, ఎవరు ఐఆర్ఎస్కి వెళ్తారు, ఎవరు ఐపీఎస్లో అవుతారు, ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎవరు మిలిటరీకి వెళ్తారు, అవన్నీ కూడా ఆ జాతకంలో కనబడతాయి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కొంతమందిని చూసి నేను చెప్పాను, ఇతను డాక్టర్ అని. మా అబ్బాయి డాక్టర్ అని మీకు ఎలా తెలిసింది, జాతకం అంటే పుట్టినప్పుడే ఉందా? అవును పుట్టినప్పుడే. మా అమ్మాయి డాక్టర్ అని మీకు ఎలా తెలిసింది అంటే ఉన్నది. ఐఆర్ఎస్ ఒక అతని జాతకం నన్ను అడిగారు, సూర్యుడు బుధుడు మేషరాశిలో ఉన్నాడు, 2వ రాశిలో శని కుజ శుక్ర ఉన్నాడు. శని అంటే వృత్తి, కుజ అంటే నేను, ఇక్కడ కుజుడు అంటే అనేక కారకత్వాలు ఉన్నాయి. కానీ నాకు వెంటనే పోలీసుగా వచ్చింది. క్షమించండి గురువు గారు.